తన క్యాబినెట్ అంతా కూడా కలిసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని 20 జిల్లాలుగా చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి దాని ప్రకారం దాన్ని దానికి ఒక కమిటీ వేయడం వచ్చే మార్చి 31వ తారీఖుల్లా నూతన జిల్లాల ఏర్పాటును కూడా చేయబోతున్నాం అన్నటువంటి మాట చెప్పడాన్ని హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ రోజు గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఫార్మా సిటీ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాంట్లో గాయపడినటువంటి వ్యక్తిని అలాగే సంఘటన జరిగినటువంటి కంపెనీని సంఘటన జరిగినటువంటి కంపెనీలో చనిపోయినటువంటి బాధిత కుటుంబాన్ని అందర్ని కూడా కలవడం పరామర్శించడం సంఘటనా స్థలం చూడడం అందరం కూడా ఈ రోజు మీరు అందరం చూశారు అయితే నిన్న నేను పెట్టినటువంటి ఒక పత్రికా సమావేశంలో నాకు ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి అనుమానాలను ఈ రాష్ట్ర ప్రజల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజానికం ముందు పెట్టడం జరిగింది నేను నిన్ననే మాట్లాడినప్పుడు చెప్పా ఈ జరుగుతున్నటువంటి వరుస సంఘటనల మీద ఏదో కుట్ర కోణం ఉంది అన్నటువంటి విషయాన్ని దాని మీద నాకు అనుమానాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని నిన్న నేను అభిప్రాయపడ్డం నాకున్నటువంటి అనుమానాల కన్నా చంద్రబాబు నాయుడు తాలూకా వ్యక్తిత్వం మీద మరింత నమ్మకం నాకుంది ఇటువంటి కుట్రలో ఆయన భాగస్వామి అవడానికి ఎక్కడ కూడా వెనుకాడు అనేటువంటి విషయాన్ని కూడా నిన్న నా అభిప్రాయంగా వ్యక్తపరిచా అయితే ఈ రోజు ఆయన స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత సహజంగా మొదటిసారి ఎమ్మెల్యేగా విశాఖపట్నం ప్రాంతవాసిగా రానటువంటి కాలంలో విశాఖపట్నం రాజధాని కాబోతుంది అనేటువంటి ఒక ఈ ప్రాంతవాసిగా ఆనందపడుతున్నటువంటి వ్యక్తిలో ఇటువంటి కుట్రల వల్ల ఈ ప్రాంతాన్ని ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బకొట్టేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనేటువంటి భయంతో నిన్న అనుమానాలన్నీ కూడా వ్యక్తపరచడం సో నాలాంటి వాడు మాట్లాడినప్పుడు సహజంగా ఆయన కింద ఉన్నటువంటి ఆయన మాజీ మంత్రిలో లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి 10 మందో 15 మందో శాసనసభ్యులో ఎవరన్నా స్పందించుండుంటే బాగుండేది కానీ నిన్న నేను వ్యక్తపరిచినటువంటి అనుమానాన్ని చంద్రబాబు నాయుడు గారే నేరుగా స్పందిస్తూ ఆయన తాలూకా మాటల ద్వారా మేము కంపెనీల కోసం కంపెనీ యాజమాన్యాల కోసం కంపెనీల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల కోసం మాట్లాడుతూ ఉంటే నిన్నంతా కూడా మా మీద మోపుతా ఉన్నారు అన్నటువంటి మాటని ఆయన ఈ రోజు స్పందిస్తూ ఆయన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఆ ప్రకటన చూసిన తర్వాత అప్పుడు అనిపించింది గుమ్మడికాయ దొంగ ఎవడం అంటే భుజాలు తడుకున్నట్టుగా మాకున్నటువంటి అనుమానాలని నిజం చేస్తూ ఓ పక్క నేను నిన్న కూడా చెప్పా మోడస్ ఆపరేండి అనేటువంటిది ఇటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి కుట్ర కోణం కలిగినటువంటి వ్యక్తులు సహజంగా వారి మార్గంలో వారి ఎదుగుదల కోసం అడ్డొస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి వారికి అడ్డు లేకుండా చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక కుట్ర కోణం ఉందేమో అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తపరచడం దానికి ఆయన స్పందించి గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నట్టుగా ఆయన స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత ఇంతకన్నా ఈరోజు దాంతోపాటు వారికి అత్యంత
సన్నిహితంగా ఉన్నటువంటి పత్రికలు ఈ నగరానికి ఏమైందట రోజు హెడ్డింగ్ ఈ నగరానికి ఏమైంది ఏమైంది ఈ నగరానికి అంటే గతంలో గత 5 సంవత్సరం సో కమిటీ రిపోర్ట్ ప్రకారం మీ ఆలోచన చేసినటువంటి తీరును కూడా వాళ్ళు ఆలోచన చేస్తారు ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తమరు అభిప్రాయపడినట్టు ఆ రెవెన్యూ అంతా కూడా మీరు అన్నట్టు మా అనకాపల్లికి వచ్చేస్తే మీకు బాధ ఎక్కువ పడతాం అన్నట్టున్నారు సో అలా కాదు ఏదన్నా అందరికీ సమానంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు రెవెన్యూ వాళ్ళకి వచ్చేటట్టు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత చేస్తాం।